हाय फ्रेंड्स हेलो ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఎక్కడికైనా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే మనకు లేడీస్ కి ముందుగా గుర్తొచ్చేది మేకప్ అండి మేకప్ అయితే వేసుకుంటాము ఆ మేకప్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అండ్ మనం డైరెక్ట్ గా వాష్ చేయకుండా అండ్ మేకప్ అనేది చిన్న 3 ట్రిక్స్ అనేది చెప్తానండి మేకప్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో అని చెప్పేసి చాలా ఈజీగా ఈ మేకప్ ని రిమూవ్ చేసుకోవచ్చు ఈ హ్యాక్ అది ఎలాగో అయితే వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను కొత్తగా నా వీడియో చూస్తున్నారా అయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యూస్ చేస్తూ ఉంటాం కదండి కొబ్బరి నూనె అనేది ఈ కొబ్బరి నూనె వలన మన ఫేస్ మీద ఉండే మేకప్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎలా రిమూవ్ చేసుకోవాలైతే చూపిస్తాను మీ దగ్గర ఇలాంటి కాటన్ ప్యాడ్స్ ఉంటే కాటన్ ప్యాడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఇది కూడా లేదు అనుకోండి కాటన్ ఉంటుంది కదా కాటన్ నార్మల్ కాటన్ ఇలాంటి నార్మల్ కాటన్ ఉంటుంది కదా ఈ కాటన్ తో కూడా మనం ఫేస్ మీద ఈ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేసి మేకప్ ను ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మేకప్ అనేది ఎక్కువగా మనం ఫేస్ మీద వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నా లైట్ గా వేసుకున్నా మేకప్ అనేది నైట్ మనం నిద్రపోయే ముందు రిమూవ్ చేసుకొని మనం పడుకోవాలండి అలా కాకుండా మేకప్ తోనే పడుకోవడం వలన మన ఫేస్ మీద పింపుల్స్ అన్ని యాక్నీ అని పిగ్మెంటేషన్ అలా అయితే వస్తుంది అలా కాకుండా మన స్కిన్ ని మనం కేరింగ్ గా చూసుకోవాలి ఇప్పుడు ఈ మేకప్ అనేది నా ఫేస్ మీద మేకప్ అనేది ఉండండి ఈ మేకప్ ని నేను చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసి చూపిస్తాను అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ తో నా ఫేస్ మీద ఉండే ఫౌండేషన్ ను రిమూవ్ చేసి చూపిస్తాను ఇలా చూడండి ఇలాంటి వైప్స్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర కాటన్ ఉంది అనుకోండి కాటన్ తోనే యూస్ చేసి ఫేస్ మీద ఉండే మేకప్ ను క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఈ కొబ్బరి నూనెను కొంచెం అనేది ఇలాగా ఒక 2 డ్రాప్స్ అండి 2 డ్రాప్స్ వేసి ఇలాగా క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి నా ఫేస్ మీద ఉండే ఫౌండేషన్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది చూడండి ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు అయితే ఆయిల్ అనేది యూస్ చేసి నే ఫౌండేషన్ ను మొత్తం క్లియర్ చేశాను అండ్ ఈ విధంగా అయినా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇంకొక టిప్ వచ్చేసి అలోవెరా జెల్ అండి ఈ అలోవెరా జెల్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అండ్ ప్లాంట్ బేస్డ్ అయితే కాదండి మామూలుగా నార్మల్ ఇలాంటి జెల్ అలోవెరా జెల్ ని మనం ఈ మేకప్ రిమూవర్ కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ మన ఫేస్ కూడా చాలా మాయిశ్చరైజర్ గా కనిపిస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది మేకప్ రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా అండ్ ఇప్పుడు ఈ అలోవెరా జెల్ వేసి ఇటువైపు నేను ఫేస్ మీద ఉండే ఫౌండేషన్ ను క్లియర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి అలోవెరా జెల్ అనేది కొంచెం వేసాను ఈ అలోవెరా జెల్ తో ఈ వైపు అనేది నేను ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ ని మొత్తం క్లియర్ చేస్తాను అండ్ ఇటువైపు వచ్చేసి కోకోనట్ ఆయిల్ తో నేను క్లియర్ చేశాను మేకప్ అనేది అండ్ ఇంకొక థర్డ్ హ్యాక్ అనేది చూపిస్తాను ఇంకొక హ్యాక్ అనేది ఇది మాయిశ్చరైజర్ అండి మన ఇంట్లో మనము బాడీ లోషన్స్ అయినా ఏదైనా మాయిశ్చరైజర్స్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ మాయిశ్చరైజర్ వల్ల ఈ మాయిశ్చరైజర్ ని యూస్ చేసి కూడా మన ఫేస్ మీద ఉండే మేకప్ ని క్లియర్ చేసుకోవచ్చు ఇది కూడా నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తానండి ఎలా క్లియర్ అవుతుందో ఇక్కడ ఫోర్ హెడ్ మీద నేను క్లియర్ చేస్తాను ఇటువైపు క్లియర్ అయితే చేశాను కదా ఇక్కడ ఫోర్ హెడ్ మీద క్లియర్ చేసి చూపిస్తాను ఎంత క్లియర్ గా మనకు ఈజీగా అయితే మన ఫౌండేషన్ అనేది చాలా ఈజీగా మనకు రిమూవ్ అయి వస్తుందండి మనకు కాటన్ ప్యాడ్ కే ఇప్పుడు నేను లిప్స్టిక్ అనేది క్లియర్ చేసి చూపిస్తాను లిప్స్టిక్ అనేది మనము అలోవెరా జెల్ యూస్ చేసుకోవచ్చు మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవచ్చు
అండ్ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి కోకోనట్ ఆయిల్తో ఈ లిప్స్టిక్ అనేది క్లియర్ చేసి చూపిస్తాను. చూడండి చాలా ఈజీగా మనకు మన లిప్స్ మీద ఉండే లిప్స్టిక్ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. కాజల్ అనేది అండ్ మస్కరా అనేది వాటర్ ప్రూఫ్ అనేది యూస్ చేస్తూ ఉంటామండి. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా అవి తొందరగా అయితే రిమూవ్ అవ్వదు. ఈ చిన్న హ్యాక్ అనేది యూస్ చేయడం వలన చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కొబ్బరి నూనె అనేది యూస్ చేసి నేను అది ఐస్ మీద ఉన్న కాజల్ను క్లియర్ చేసి చూపిస్తాను. మేకప్ను మొత్తము ఒక కోకోనట్ ఆయిల్ అయినా లేకపోతే మాయిశ్చరైజర్ అయినా లేకపోతే అలోవెరా జెల్ అయినా ఇలాంటివి అనేది యూస్ చేసి మన ఫేస్ మీద ఉండే మేకప్ను చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా బాగా నచ్చాయండి ఈ హ్యాక్స్ అనేవి. ఇది మన లేడీస్కి ఎవరికైనా యూజ్ అయితే అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.